హలో, వెల్కమ్ బ్యాక్ టు మనసేన. నేనండి కళ్యాణ్ బాబు అభిమాన్ని, కాటమ రాయన్. కొన్న అనివార్య కారణంలో లేట్ అయింది రావడం, ఇంక యాక్టివ్ అయిపోయాం, ఇంక రాలిపోదాం. ఇప్పుడు మన అంశం ఇదే, మన మాయ ఇది 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసింది చెప్తాను, మీకేమైనా తెలియాలంటే కింద కామెంట్ సెక్షన్లో, ఇంకేమైనా టాపిక్లు మాట్లాడుకుందాం అంటే అవి కూడా కామెంట్లో పెట్టేందే, ఆడేసుకుందాం. ఇంక వచ్చేద్దాం టాపిక్లోకి. మనకు ఉన్నాయి 13 జిల్లాలు. 13 జిల్లాలకి రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, లైట్లు లేవు, వీధి కుక్కల స్వైర విహారం, దోమలు వస్తే మలేరియా మందు కొట్టేవాడు లేడు, దోమలతో చిన్నపిల్లలు జ్వరాలు, రొంపలు, దగ్గులు ఇవన్నీ చూడ్డం. క్యాసినోలు, గోవాలు ఇవి మనకు కావాలి. ఆండి కైనియండి వెనకాల వేసుకుని ఇంత ప్రూఫులతో మనోళ్ళు చూపించిన పెట్రోల్ ట్యాంకులు ఇలా పట్టుకొని చూపించిన పట్టించుకోడు. ఈయనకి ఇప్పుడు ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి అర్జెంటుగా కావాల్సిన టాపిక్ ఏంటరా అంటే ఎయిర్పోర్ట్లు. ఏడు ఎయిర్పోర్ట్లు 13 జిల్లాలు 26 జిల్లాలు అవసరమా అండి? 13 జిల్లాలే అభివృద్ధి అవ్వట్లేదు, ఇంక 26 జిల్లాలు చేస్తాడండి ఈయన. ఏం చేసాడు ఈ 13 జిల్లాలకి 2.5 సంవత్సరాల్లో? మీ ఊరికి ఏం చేసాడా? నాకైతే తెలియదు. మరి మీ ఊరికి ఏమైనా చేస్తే కింద మా ఊరు ఇచ్చేసాడని పెట్టండి. ఎలాగో ఉంటారు కదా పేటిఎం వాళ్ళు మాతో పాటు సమానంగా, వాళ్ళు పెట్టేస్తారు ఎలాగో ఇచ్చేస్తాడని. ఇంకోటి, అసలు 13 జిల్లాలను వికేంద్రీకరించేటప్పుడు ఏ జిల్లాకి ఏది రెవెన్యూ డివిజన్ కింద ఉండాలి, ఏది దగ్గర ఏది దూరం అని మినిమం లేదు. ఏదో చేసాం, ఏదో పెట్టేసాం, ఏదో అయిపోయింది ఇచ్చేసాం అంతే. అదో లెక్క. ఎయిర్పోర్ట్ అనేది ఎవరితో సంబంధం? కేంద్రంతో సంబంధం. నువ్వు ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ చెప్పిన ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతావు? పక్క వీధి నుంచి పక్క వీధికి ఎయిర్పోర్ట్ పంపించేస్తావు నువ్వు? అదే సిటీ బస్సా, ఆర్టీసీ బస్సా, లేదా ట్యాక్సీ ఆటోనా? చేయొచ్చుదే అయిపోవడానికి. ఏం మాడతామయ్యా? 13 జిల్లాలకి 13 ఎయిర్పోర్ట్లు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్. ఇప్పుడు నువ్వే గెజిటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి కేంద్రం జనగణన ప్రభుత్వ లెక్కల ప్రకారం, జనగణన సభ లెక్కల ప్రకారం అంటే రాష్ట్రంలో ఎంతమంది ఏ నియోజకవర్గంలో ఉన్నారనే లెక్కలు తెలియకుండా జిల్లాలు పెంచకూడదు అనేది ఒక గెజిట్ ఉంది, అది కూడా పట్టించుకోలేదు. నువ్వు పేర్లు పెట్టో రిలీజ్ చేస్తో అనే నాకు డౌట్ అనే. అదే మాయా, ఇప్పుడు 13 జిల్లాలకే 13 ఎయిర్పోర్ట్లు, సో 26 జిల్లాలకే 26 ఎయిర్పోర్ట్లు. నువ్వు పాలన వచ్చాక 13 జిల్లాలకి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే పెద్ద మాట అన్నావు కదా, ఇప్పుడు 26 జిల్లాలకే 6 రాజధానులు మనకే. ఇది కూడా కొంచెం చెప్పండి బాబు కింద కామెంట్లో. చిన్నపిల్లల చక్కీల మీద ఈ బొమ్మలు మొన్నటి వరకు అన్నట్టు మాయ అడగడం మర్చిపోయాను. పథకాల టాపిక్లు ఎత్తట్లేదు ఏంటి? డబ్బు లేదా? డబ్బు లేదు, అందుకనే సంవత్సరానికి 2 సార్లు చేస్తావు ఇప్పుడు పథకాలు అన్నీను. అవి డైవర్ట్ చేయడానికి జిల్లాలు, మహానుభావుల పేర్లు అందరూ మురిసిపోయి కామెంట్లో కొట్టేసుకోవాలి, నీ పార్టీ బాగుపడిపోవాలి. అందరికీ అర్థమైంది, అందరిలోనే మార్పు వచ్చింది. ఇంకా నిచ్చే ప్రతిదీ మార్పు. ఆడవిడ సైకిలాడు చేతికిని పడిపోయాడు, నువ్వేమో ఫ్యాన్ 2 లక్షలు వెళ్ళిపోయా ఉన్న దగ్గరికి వస్తే నీయే. ఇంకా అందుకనే ప్రజలు మళ్ళీ నీవే తిప్పేసుకోవాలని మొన్న ఈబీసీ పథకం ఒకటి వేస్తావు డబ్బులు, అది వాడేసుకుంటాం. తర్వాత డబ్బులు లేవు, ఈ పిఆర్సీ అంశం ఒకటి బరీ నీకు పీకల దాకా కూర్చోపోయారు ఎంప్లాయీస్ అందరూ వచ్చి. అసలు జీతం పెంచినా కూడా నాకు వద్దు, కొత్త జీతాలు పాత జీతాలు ఇవ్వండి అనేలా నీ ప్రభుత్వం పాలన ఉంది. ట్రెజరీ ఉద్యోగులు కూడా బయటకు వచ్చారు తెలుసా, ఎప్పుడో జరిగింది, మళ్ళీ నీ పాలన జరిగింది. మహానుభావుడి పాదం అదండి. మళ్ళీ ఇంకో టాపిక్ దా, మళ్ళీ రేపు కలుసుకుందాం, ఉంటాం. మరి మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.